శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. త్రివిధ దళాల అధికారులు సీఎం, గవర్నర్, డీజీపీ రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. రేపు మధ్యాహ్నం బేగంపేట పబ్లిక్ స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 20న భూటాన్ పోచంపల్లికి వెళ్లి చేనేత కార్మికులతో సమావేశమవుతారు. 21, 22 తేదీల్లో రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న రాజస్థాన్లోని జైపూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. అటు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.